हमारा चैनल स्मार्ट विनोद ब्लॉग्स। స్మార్ట్ వినోదలోస్ లో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, మర్యాద రామన్న సినిమాలు చూసి ఉంటారు కదబ్బా, సినిమాల్లో పశువుల్ని ఇంట్లో ఎట్లా కట్టేసుకుంటారో అది రియల్గా ఎట్టుంటుందో మీకు చూపిస్తానండి. ఇంట్లోనే కట్టేసుకొని దానికి ఒక రేకుల షెడ్ మాదిరిగా వేసి అది సూపర్ ఉంది అబ్బా. నాకైతే బాగా చాలా చాలా బాగా నచ్చింది. ఇది వీడియో కోసం పెట్టాలనుక ఐడియా నాదే కాదు, అటు చెప్పదు నువ్వు ఫస్ట్. చూద్దాం రండి. ఇంట్లో చూడండి అబ్బా, చూడండి అబ్బా, చిన్న చిన్న ఆవులు ఎంత బాగున్నాయో. అది పెద్ద ఆవు. ఇదే అబ్బా పల్లెటూరు, మా పల్లెటూరులో స్పెషాలిటీ. చూస్తున్నారు కదబ్బా పశువులు ఎంత మనకు ఎంత సపోర్ట్ చేస్తున్నాయో. ఈ ఆవు చిన్నావు బుడ్డావు చూడండి. ఇల్లు ఇంట్లోనే మనము ఆవులను కట్టేసుకుంటాము పల్లెటూరులోన. మా పల్లెటూరులో అంటే స్పెషల్ అబ్బా. మా అమ్మ అట్లా అన్నది తల్లి. చిన్నావు ఇది చిన్నావు గో, అదిగో దాని తల్లి, దీని తల్లి అబ్బా. అక్కడ అది పాలు ఇస్తూనే ఉంటుంది. మనము ప్యాకెట్లలో తీసుకుంటూ ఉంటాం కదా, అది ఎప్పుడు ప్యాక్ చేసేటారో మనకు తెలియదు. అది భయం వేస్తుంది కాబట్టి జరిగిన అది పా ఏమో తనందండి. ఇది పాలు ఇస్తుంది అబ్బా. పాలు ఇవ్వడమే కాకుండా ఆవు పాలు శ్రేష్టమైనవి కాదు. మరి ఇంట్లోనే ఇట్లా రేకుల షెడ్ వేసుకున్నామే. సో మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఉండడానికి వీటికి రేకుల షెడ్ ఇదిగో ఇక మీట్రా మేత. సో వీటికి మేత అయినకే మేత అంటే మేత కాదు, ఇది ఎద్దులు ఘాట్ అంటారు కదా. ఎద్దులు గాడు ఘాట్ అంటారు అబ్బాయి. ఇది ఎద్దులు గడ్డి అన్ని దీంట్లో చేస్తాము. అది బయట వేస్తే చిల్లపలం చేస్తారు కదా, దీనికి ఒక అద్దు అనేది కట్టి దీంట్లోకి వేస్తారు. మనము పశువుల్ని ఇప్పుడు మేపనీకి చాలా ఆవులు వెంపగొడ్లు అన్ని కలిసిపోతాయి. కొలిసి వచ్చిన తర్వాత నీ మళ్ళీ సాయంత్రం వచ్చినాక వాళ్ళకి మేత ఎట్లా అనుకుంటారు కదా, మేత కొంచెం కట్టుకొస్తారబ్బా. కట్టుకొచ్చిన తర్వాత గో మనము అన్నం చేస్తాం కదా, అన్నం చేసిన తర్వాత బియ్యం నీళ్ళు మనము రాత్రి మిగిలిన అన్నము అలాగే పొద్దున బియ్యం కడిగి పెట్టింటాం కదా, ఆ నీళ్ళన్నీ ఇట్లా చేసుకుంటారు. ఇవే ఇది కుడితి మా పల్లెటూరులోనైతే ఏది వేస్ట్ కాదు, ఎందుకంటే ప్రతిదీ అవసరమే. మనతో పాటు మన ఆవులు మనం నమ్ముకున్న ఇవన్నీ ఉంటాయి కదా అండి, ఇవి వీటికే ఇస్తాం. ఇంకా దండి ఉన్నాయి అబ్బా, ఎంపగొడ్లు కూడా ఉన్నాయి. మీ భాషలో బఫేలో దానికి ఇద్దరు రెండు పుట్టలేవు మెంటల్ వాడు అట్లా చెప్పొద్దు. అంటే ఒక్కోటే పుట్టేది ఆడ, ఇంకా ఆడన్న ఉంటాయి, ఆడ ఉండదు ఇంకా ఇక్కడ ఉండయి ఇంకా దండిగా. ఇది ఇంకా రేగు షెడ్ ఫుడ్ కది అండ్ వాన వస్తే తడవకుండా ఇక్కడ అవుతారు. ఆవు అంటే మనకి ఆవు పాలు ఎంపగొడ్డు పాలు దొరుకుతూనే ఉంటాయి అబ్బా. ఆవు పాలు కొంచెం ఎక్కువ మెయిన్. ఏం పెరుగు నమ్ముతారా? పెరుగు ఇంట్లోన ఎప్పటికి పెరుగు పాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉన్న ఇంట్లో కొరు ఉండదు అబ్బా పాలకి పెరుగు కానీ. అవప్ప ఫోటోలు అంటే దీనికి చాలా పోజులు ఉన్నట్టు. వీడన్నా తీస్తాను అట్లా పో దాని కట్కి పట్టు మైక్ పట్టుకో. మైక్ ఇక నాకేం అసలు లేదు. మాట్లాడు కొంచెం మనం చూడాడబ్బా చిన్న చిన్న తమ్నేల్కి పెంచుకుందామా. చాలా ముద్దుగా ఉన్నావు కదా, పెంచుకుందామా. దీనికి పని దిండి చేయాలమ్మా, పొద్దున్నే గడ్డి పోవాలా. మరి ఇంత సెల్ఫీస్ తయారైనా బేబీ నువ్వు వీడియో కోసం? ఏం లేదు, ఎంటర్టైన్ చేయాలి కదా మనము జనాల్ని, మన సబ్స్క్రైబర్స్ ని. నువ్వు అట్లా బాగా సపోర్ట్ చేస్తుందబ్బా, ఎడదొద్దని భయం కూడా వేస్తుంది నాకైతే. తన్నదిలే
సో బయట చూపిస్తాము, బయట ఇంకా దండి కూడా ఏ కట్ల చూడు బయట ఉన్నాయబ్బా దండి సరే బయటవి రాగలేరు బయటవి బయటవి చూపిస్తామా అందరూ అందరూ చూపిస్తా అందరూ మనలేదు సార్ బేబీ ఎవరు ఏమని చూసుకుని మనం తప్పిస్తాం చూడండి అబ్బా బకెట్ పెట్టారు ముసారి నీళ్ళు ఇట్లనే తాగేది ఇది పాలు ఇచ్చే ఎంపగొడ్డండి పాలు ఇస్తుంది నువ్వు చెప్పబోయా నాకు భయం వేస్తుంది దాన్ని నన్ను దగ్గర పోవాలని నాకు భయం వేస్తుంది నాకు ఆడదంత అన్నం కడిగిన నీళ్ళు వేస్ట్ కాకుండా ఇవి ముసరి నీళ్ళు అంటాము అబ్బా మాము ఇట్లా పసులకు ఇస్తాము వాళ్ళే తెచ్చి బకెట్లు పెడతారని మీకు చెప్తున్నాను కదా చూడండి అబ్బా ఈ కొమ్ములు చూడండి అబ్బా నువ్వే భయపడిస్తా ఎట్లా అక్కడ ప్లేస్ సాల్దని ఇక్కడ కూడా కట్టేసుకున్నారు చెట్టు కింద ఉండం ఉండయి కాదు ఇటు చూడు ఆడవుట్ ఆడవుట్ ఉన్నాయి ఇది ఎద్దబ్బా ఎద్ద ఎద్దు కాదు ఇది కూడా అవే ఆవులే గజని ఇది కూడా అమ్మ నాకు తోకతానని కొట్టినప్పా మరి అవును ఇక సార్ చెప్తాను ఒకసారి ఎప్పటికో చెప్తాను చూడి ఇంకా చేసేవాడు బా మనము బండలు బండలు అందరు వేసుకుని ఉంటారు కదా సిటీలలో బండలు కడుక్కోవడానికే ఆసరికి వస్తుంది మా పల్లెటూరులో అలుక్కోవడం స్పెషల్ అబ్బా బాగా అలుక్కుంటాం మేము బయట కానీ చాలా మందికి తెలిసి ఉంటుంది కాకపోతే ఏమంటే సిటీలో ఉంటారు కాబట్టి ఇప్పుడు వాడుకోరు మేము బాగానే వాడతాం అబ్బా నాకు అలకనికి కూడా రాకుండే వినోదం ఎప్పుడైతే పిల్లలు వేసుకున్నానో అప్పుడు నుండి అలకడం అనేది నేర్చుకున్నాను చెప్పనా ఈ వీడియో ఇంతనే టైం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే నచ్చినట్లే ఏంటని చెప్తాను ఉండు మళ్ళీ నాకు మెంటల్ లేకపోతే మొదటి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి తర్వాత కామెంట్ సెక్షన్లో మీ మా హ్యాపీనెస్ని అయితే చూపించిన మా పల్లెటూరు విధానం ఎట్లుంటుందో మీరు కూడా చెప్పండి అబ్బా కామెంట్లో చిత్రంగా చూస్తున్నారు అబ్బా మమ్మల్ని కాకపోతే పల్లెటూరు జీవితం అనేది మీకు చూపించాలని ఎవరైనా అనుకున్నా ఎవరెంత చూసినా కూడా తప్ప ఎవరు ఎట్లా చూసుకున్నా మేము చూపిస్తున్నాం మీకు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా సర్లే నువ్వు ఊకున్నా మాట్లాడితే నాకు అర్థం రావండి అంటాను సరే అండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ ఉంటాను బాయ్.